మీరు తాతయ్య కాబోతున్నారు. మీరు మీరు తండ్రి మీరు తండ్రి కాబోతున్నారు. నన్ను అత్తయ్య చేసినందుకు కంగ్రాట్స్ కృష్ణవేణి. నాకు ఆడపిల్ల కావాలి. మా ఆడపడుచు చాముండేశ్వరి పుట్టబోతోంది. ఆ రోజు తను నీ కడుపున పుడతాను కృష్ణవేణి అని అడిగింది సృజన్. అలాగేనమ్మా, మాకు మనవరాలు కావాలి. గ్రాంటెడ్ నాన్నా. అది చెప్పాల్సిన నువ్వు కాదు, కోడలరా. అలాగే మామయ్య, గ్రాంటెడ్. అయితే ఇప్పుడు అలవేళమ్మకి కొడుకు, కృష్ణవేణి అమ్మకి కూతురు అన్నమాట. అవును, అంటే బావా మరదళ్ళు కొంత గ్యాప్ లో ఒకేసారి పుడతారు. సూపర్ మమ్మీ. ఓహో, కృష్ణవేణికి కూతురు పుడితే నాకు కొడుకు, అప్పుడు నా కొడుకు కృష్ణవేణి కూతురికి బావవుతాడు కదా. ఇదేదో బాగుంది. నా కొడుక్కి కృష్ణవేణి కూతురికి పెళ్లి చేస్తే ఈ ఆస్తి అంతా అప్పుడు నాదే అవుతుంది కదా. దేవుడా, ఈ ఆశ అయినా తీర్చు తండ్రి. సాహూ, కృష్ణవేణి కూడా గర్భవతి అయ్యింది. అవును గురుదేవా. కాలముఖ రుద్రుడి ఆత్మ గాలిలో పిచ్చి పట్టినట్టు తిరుగుతుంది సాహూ. ఆ ఆత్మ నిర్వీర్యమైపోకుండా కాపాడుకోవాలి సాహూ. గురుదేవా, మా కాలముఖ రుద్రుణ్ణి మళ్ళీ సజీవుణ్ణి చేయగలిగేది మీరొక్కరే. దానికి మనం చాలా ఓపిక పట్టాలి, ఎదురు చూడాలి సాహు. గురుదేవా, మా దేవాదిదేవుడు పగ కోసం 200 సంవత్సరాలు సమాధిలో ఎదురుచూశాడు, అయినా పగ తీరలేదు. ఇప్పుడు ఇంకా 800 సంవత్సరాలైనా ఎదురుచూస్తాం సాహు. అలివేణికి పుట్టబోయే బిడ్డ ద్వారా మనం కాలముఖ రుద్రుణ్ణి తిరిగి బ్రతికించుకోవాలి. అలివేణికి పుట్టిన బిడ్డని వెంటనే ఎత్తుకొని నా దగ్గరికి తీసుకురా. అలాగే గురుదేవా. ఆ బిడ్డలోకి కాలముఖ రుద్రుడి ఆత్మను పంపించాలి. ఆ బిడ్డ శాశ్వతంగా మన దగ్గరే పెరుగుతాడు. ఆ బిడ్డ ద్వారానే కృష్ణవేణి మీద కాలముఖ రుద్రుడు పగ సాధిస్తాడు. అర్థమైంది గురుదేవా. అలివేణి ప్రసవించగానే ఆ బిడ్డను ఎత్తుకునొస్తాను. కాలముఖ రుద్రుడిని బ్రతికించుకోవటానికి మిగిలిన ఏకైక మార్గం అదొక్కటే. జయహో కాలముఖ రుద్ర, జయహో కాలముఖ రుద్ర, జయహో కాలముఖ రుద్ర, జయహో కాలముఖ రుద్ర.
శ్రీమతి గారు కొంచెం రైట్కి టర్న్ అవుతారా? అవును. ఎందుకో? మిమ్మల్ని చూడాలంటే సిగ్గుగా ఉంది. అవునా? థ్యాంక్ యూ కృష్ణవేణి. ఎందుకు? నన్ను తండ్రిని చేసినందుకు. థ్యాంక్స్ వంశీ గారు. ఎందుకు? ఏంటిది? ఈ ఇంటి కోడలికి చెన్నలేని గౌరవాన్ని కట్టబెట్టినందుకు థ్యాంక్ యూ. అమ్మ దొంగ అమ్మనయ్యానని మాత్రం చెప్పవే. ఈ ఫీలింగ్స్ కోసం ఎన్ని రోజులు ఎన్ని రాత్రులు ఎదురు చూసామో కదా కృష్ణవేణి. అవును వంశీ గారు. ఎన్నో అనుమానాలు, మరెన్నో అవమానాలు ఇద్దరం అనుభవించాం. ఈరోజు అవన్నీ మంచు పొరల్లా తొలగిపోయాయి. కృష్ణవేణి, రేపటి నుంచి నువ్వు పనులేమీ చేయకు. అలాగే మేడం. నువ్వు ఎన్ని గంటలకు లేవాలనుకుంటే అప్పుడే లేచి ఫ్రెష్ అప్ అవ్వు. రేపు హాస్పిటల్కి వెళ్ళాలి. అలాగే మేడం. అలాగే నువ్వు రేపు వంట చేయకు. మరెలా మేడం? రేపటి నుంచి నా కోడలికి ఈ అత్తయ్యే స్వయంగా వంట చేస్తుంది. రేపటి నుంచి నీ టైం టేబుల్, ఎప్పుడు నిద్ర లేవాలి, ఎప్పుడు ఏ పని చేయాలి, అన్నీ నా ఇష్ట ప్రకారమే జరగాలి. అర్థమైందా? అలాగే. అమ్మా, అన్ని కోడలికే స్పెషల్ అరేంజ్మెంట్స్, డిస్కౌంట్స్ ఇచ్చావు, మరి నాకు? ఇదిగో రేపటి నుంచి నువ్వు బయటపడుకోవాలి. అర్థమైందా? అదేంటి? నోను. రేపు డాక్టర్ కూడా అదే చెప్తారు, అప్పుడైనా వింటావు కదా. ఓకే ఓకే ఓకే, నువ్వు చెప్పిందే వింటానమ్మా. జాగ్రత్త. గుడ్ నైట్. గుడ్ నైట్ మేడం. కృష్ణవేణి, 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 మరి నాకు అయ్యో ఏంటలా, మామూలుగా మాట్లాడండి. లేదు, నేను ఇంతకుముందు ఇలాగే ఉండేవాడిని కదా. మరి కృష్ణవేణి, నాకు ఒక చుమ్మా కావాలి. మరి నీ బుగ్గ మీద కాదు. మరి ఎక్కడంటే కృష్ణవేణి. అంటే అక్కడ నా కొడుకున్నాడు కదా, వాడికి నేను చుమ్మా ఇవ్వాలి అందుకని. తండ్రి అయ్యేసరికి ఎన్ని వేషాలు వేస్తున్నారు.
ఓ సారీ సారీ. నాన్న ఈ దిండ్లేంటి? బా కొంచెం పక్కకి జరగరా. ఏమైంది మామయ్య గారు? అమ్మా నీ ఆరోగ్యం ఎలా ఉంది? బాగుంది మామయ్య. సరేనమ్మా, నువ్వు బెడ్కి అటువైపు పడుకుంటావా ఇటువైపు పడుకుంటావా? ఎందుకు అబ్బా చెప్పు తల్లి. నాన్న కోడలతో అడిగే ప్రశ్నలేనా ఇవి? నువ్వు ఆగరా, నువ్వు చెప్పమ్మా. నేను అటువైపు పడుకుంటాను మామయ్య. అమ్మో అటువైపా? ఇటువైపు పడుకోవచ్చు కదా, వీడిని అటువైపు పడుకోమని చెప్పొచ్చు కదా. మీ అబ్బాయికి అటువైపు పడుకుంటేనే నిద్ర వస్తుందంట మామయ్య. అది సరే, ఇవన్నీ ఎందుకు అడుగుతున్నావు నాన్న? రే నువ్వు సైలెంట్గా ఉండరా. సరే వీడి ఇటువైపు పడుకుంటాడు కాబట్టి ఇప్పుడు ఇప్పుడు ఓకే. ఆ దిండ్లెందుకు నాన్న? రే నువ్వు పడుకుంటే నిద్రలేవు, గురకలు పెడతావు. నాన్న ప్లీజ్. పాపం కోడలు పొరపాటున నిద్రలో అటు ఇటు కదులుతే కింద పడితే. అందుకే కింద పడితే కోడలికి, కోడల కడుపులో ఉన్న నా మనవడికి దెబ్బ తగలకుండా ఈ దిండ్లన్నమాట. అర్థమైందా అమ్మా? జాగ్రత్త, ఈ దిండ్లు ఇలాగే పెట్టుకొని పడుకో. సరేనా తల్లి? అలాగే మామయ్య గారు. రేయ్ ఏంట్రా అలా చూస్తున్నావు? ఎంతైనా వాడి కాబోయే తాతయ్యని ఆ మాత్రం కేర్ తీసుకోకపోతే ఎలా? ఓవర్ చేసింది చాలు గాని, ఇంకా బయటికి వెళ్ళండి నాన్న. థ్యాంక్ యూ మామయ్య. నేను కడుపుతో ఉన్నప్పుడు ఈ పిల్లో కాన్సెప్ట్ నాకెందుకు చేయలేదు మామయ్య? ఏదైనా అవసరమైతే పిలువమ్మా. గుడ్ నైట్. గుడ్ నైట్. గుడ్ నైట్ రా. గుడ్ నైట్ నాన్న. చూసారా మహారాణి గారు, మీకోసం ఇంట్లో వాళ్ళు ఎంత కేర్ తీసుకుంటున్నారో. మరి ఇంటి వారసులా మజాక. అవును, లాక్ చేయనా? వద్దులేండి. ఎందుకు? వంశీ, కృష్ణవేణి మళ్ళీ వచ్చారు. అమ్మా కృష్ణవేణి, ఇదిగో ఇది యాపిల్ జ్యూస్, ఇది బత్తాయి జ్యూస్. నీకేం కావాలో అది తాగమ్మా. అయ్యో మీ జ్యూస్ తేవడు వింటి మేడం. ఊరుకోమ్మా, నేను కాకపోతే నీకెవరు తీసుకొస్తారు? ఇట్స్ మై డ్యూటీ. ఏంటమ్మా నువ్వు, ఇందాకటి నుంచి నాన్న నువ్వు ఒకరి తర్వాత ఒకరు వస్తూనే ఉన్నారు. మమ్మల్ని ప్రశాంతంగా మాట్లాడుకునేవరా? ఇలా ఇవ్వు, వెళ్ళమ్మా ప్లీజ్ వెళ్ళు. కాదు నాన్న, ఐమ్ సారీ నాన్న. జ్యూస్ తప్పకుండా తాగమ్మా, మర్చిపోవద్దు. అలాగే మేడం. అమ్మయ్యా అందరూ వెళ్ళిపోయారు. అయ్యో తలుపు. కళ
గుండెలోన నీవే, గుండెలోన నీవే, ఎదురుగా ఉన్నా మరుగున ఉన్నా ప్రేమ జ్యోతి నీవే, నీవే నీవే, మమతల గుడిలో దీపమా, మనసున మెదిలే రూపమా, చెలిమివి నీవే, కలిమివి నీవే, నా వెలుగు నీవే. మమతల గుడిలో దీపమా, మనసున మెదిలే రూపమా, చెలిమివి నీవే, కలిమివి నీవే. లోకము మనమెందడు వేరై ఉండము, నువ్వే ఆరో ప్రాణము, నేనెరిగిన ఒకటే దైవము, పాలు తేనెలాగా కలిసి కరిగిన విడవలేను నిన్ను, మరవలేవు నన్ను, ఒకరికి ఒకరై ఇద్దరం ఒకరై రేపు మనమే నాడు లేము. మమతల గుడిలో దీపమా, మనసున మెదిలే రూపమా, చెలిమివి నీవే. నిలిచిన స్వప్నమా, నా బ్రతుకున వెలసిన స్వర్గమా, ఎన్నో జన్మల బంధమా, ఈ జన్మకు మిగిలిన పుణ్యమా, నువ్వే లేని నాడు లేనే లేను నేను, ఎంత సంపదైనా నీకు సాటి రాదు, తెలుగువనైనా నిద్దుడనైనా ఒకటే దేహం, మనదొకటే భావం, కళ్ళలోన నీవే, గుండెలోన నీవే, ఎదురుగా ఉన్నా మరుగున ఉన్నా ప్రేమ జ్యోతి నీవే, నీవే నీవే. మమతల గుడిలో దీపమా, మనసున మెదిలే రూపమా, చెలిమివి మేడం. ఏంటి చూసారా, ఇంకా మీకు సీమంతం చేయలేదు. అవును, ఎందుకింత ఆలస్యం చేస్తున్నారు? ఏంటి మేడం, ఆ మాత్రం మీకు తెలీదా? మరీ మీరింత ఇన్నసెంట్ అయితే ఎలా? ఏయ్ ఆఫీస్ మేనేజర్వి, నీ హద్దుల్లో ఉండి మాట్లాడు. సారీ మేడం. అడివేని, నీకు బాగా తిక్కుంది. అవును, ఇందాకేదో చెప్పాలనుకున్నావు కదా, చెప్పు. మరి మీరు కోపడరు కదా? లేదులే, చెప్పు. మీ సీమంతం జరగకపోవడానికి కారణం కృష్ణవేణి మేడం. అదెలాగో కరెక్ట్గా చెప్పు మేడం. మీకు కృష్ణవేణి మేడంకి 3.5 నెలల తేడా ఉంది, అంతే. అయితే కృష్ణవేణి గారికి కూడా
ఆరు నెలొచ్చాక మీతో పాటు సీమంతం చేద్దామని మీ అత్తయ్య గారి ఆలోచన. ఓహో, ఇప్పుడు అర్థమైంది. కృష్ణవేణి కోసమే నా సీమంతం ఆలస్యం చేస్తున్నారు. అలివేణి, రేపు నీకు కృష్ణవేణికి శ్రీమంతం. అవునా కృష్ణవేణి? అవునక్క. మరి నాకు ఈ విషయం ముందుగా చెప్పలేదు? ఇందాకే కదా డెసిషన్ తీసుకున్నాం. మీరు తీసుకున్న డెసిషన్ గురించి నాకు ఇన్ఫార్మ్ చేయొచ్చు కదా? అలివేణి, ఈ డీటెయిల్స్ అన్ని నీకు తర్వాత చెప్దామని అమ్మా నాన్న చెప్పారు, అందుకే చెప్పలేదు. నా జీవితంలో ఏది నాకు చెప్పి రావడం లేదు, నా ఇష్టంతో జరగడం లేదు, అన్నీ వాళ్ళిష్టపూర్వకంగానే జరుగుతున్నాయి. అంత నా కర్మ.